హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోరియండర్ బిర్యానీ చేయడం చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి రైస్, దీంతో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, కోరియండర్, బే లీఫ్, ఇవి జాజి పువ్వు, జాజిపత్రి, ఇలైచి, లవంగాలు, నెక్స్ట్ చిన్న దాచిన చెక్క, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సోంఫ్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఆనియన్, పొటాటోస్, గరం మసాలా, జీరా, తర్వాత గ్రీన్ చిల్లీ, జింజర్ అండ్ గార్లిక్. ఇవి నేను కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం రైస్ చేస్తున్నాను కాబట్టి. ఎక్కువ చేసే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. మిక్సీ జార్లో ఈ అల్లం, పచ్చిమిరపకాయ అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీరా, నెక్స్ట్ సోంప్ వేసుకోవాలి, తర్వాత ఈ మొత్తం కొరియాండర్ ఇందులో వేయాలి. ఇది మొత్తం వేసి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొట్టి ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్లో ఈ పొటాటోస్ వేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. ఉంచకపోయినా పర్లేదు, బట్ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మంచిది. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎనీ బిర్యానీ కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఘీ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోని బేలీ వేసుకుందాం. నెక్స్ట్ ఇవి తీసుకున్నాం కదా గరం మసాలా సామాన్లు, అవి వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, ఆనియన్ కొంచెం వేగాలి. ఒక 2 మినిట్స్ ఇది వేగితే పొటాటోస్ వేసుకోవచ్చు. చూసారా, ఇలా కొంచెం ఎర్రగా వేగాలి. కొంచెం కలర్ మారేటట్లు. నెక్స్ట్ ఇలా వేగాక ఇందులో ఈ కలిపి పెట్టిన పొటాటో పేస్ట్ వేసేద్దాం. కొంచెం వేగాలి. ఈలోపు ఇందులో కొంచెం కారం వేసుకుందాం లైట్గా. నేను కొంచెం వేస్తున్నాను, నా పాప తినదు కాబట్టి. గరం మసాలా, అంటే ఇందులో ఇంకేం వేయక్కర్లేదు. నేను కడిగి నానబెట్టుకున్నాను వాష్ చేసి రైస్ని, వేసుకుంటున్నాను ఇలా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ చూసుకొని మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోండి. వాటర్ చూసుకొని వేసుకోండి. ఒక్కొక్క రైస్కి అలా ఒక వేరే వేరేగా పడుతుంది రైస్, అందుకని. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ రావాలి.
ఇప్పుడు 2 to 3 విజిల్స్ రావాలి. దాని తర్వాత బిర్యానీ రెడీ. కుక్కర్ చల్లారింది, చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇగో వేడివేడి బిర్యానీ, కొత్తిమీర బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ ఇది, అందరికీ నచ్చుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్లోని. డైలీ మనం నార్మల్గా చేసుకునే బిర్యానీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ష్యూర్గా సబ్స్క్రైబ్ చేయండి.